తగ్గేది తక్కువ పెరిగేది ఎక్కువ అన్నట్టే ఉన్నది బంగారం ధరల ముచ్చట. పావుల తగ్గితే రూపాయి పెరిగినట్టే అయ్యింది. తగ్గిన దానికంటే పెరిగేదే ఎక్కువ ఉన్నది. ఇగో ఆ మాంతం ఎట్లా పెరిగిందో చూడుర్రి రేటు. అమ్మలక్కలందరూ జర్ర గుండె ధైర్యం చేసుకొని చూడుర్రి. నీదుకుడు సాటెవ్వరు అన్నట్టే ఉన్నది ల బంగారం రేటు తీరు. తగ్గేదేలే అన్నట్టే అమాంతం ఒకటే రోజుల సోమవారం నాడు 10 గ్రాములకు 1400 పెరిగి 61,000 దాటింది. చూసేది చూడంగానే 60,000 దాటింది. అంటే ఇది ఢిల్లీ మార్కెట్ రేటు, లోకల్ ఇంకా ఎక్కువనే ఉండొచ్చు. అయితే ఒకటే రోజుల ఎంత పెరిగిందో గంతకు ఎక్కువనే తగ్గింది మంగళవారం నాడు. ఈ వార్త చదివే టైంకు తులం మేలిమి బంగారం రేటు 59,000 మీదనే వలుకుతుంది. అంటే మొన్నటి దాకా ఉన్న రేట్లతోటి పోల్చుకుంటే ఇది తక్కువేం కాదు. తగ్గుతనేమో చిన్న చిన్నగా తగ్గుతుంది, పెరుగుతనేమో లగాయించి ఒకటేసారి పెరుగుతుంది. యుక్రెయిన్ రష్యా దేశాల కొట్లాటకు ముందు చాలా అగ్వకే ఉండే బంగారం రేటు. ఏమంట రెండు దేశాల నడుమ లొల్లి షురువైందో. ఆనాటి సంధి తాపకింత తాపకింత వెరుక్కుంటా పోతనే ఉన్నది. ఇక ఇప్పుడు బ్యాంకుల గడబిడ నడుస్తుంది కదా, అగో అట్లా మళ్ళా బగబగ మండుతుంది రేటు. ఒక్క బంగారమే కాదు, వెండి ధరలు కూడా పెరిగినాయి. కిలో వెండి 74,000 మీదనే వలుకుతుంది రేటు. ఇక అమ్మలక్కలకు చెప్పేది ఏంటంటే, తప్పకుండా బంగారం కొనాలంటే ఇప్పుడే తొందరవాడుర్రి, లేదంటే 59,000 60,000 అవుతుందట. 60,000 65,000 అవుతుందట. చూసేది చూడంగానే తులం బంగారం రేటు 80,000 కూడా దాటొచ్చనంటుర్రు. అందుకే ఎందుకైనా మంచిది, దీపం ఉండంగానే ఇల్లు సక్కబెట్టుకోవాలన్నట్టు రేటు పెరగక ముందే అవసరం ఉన్నంత కొని పెట్టుకోర్రి. అయితే అంతకంటే మొదలు 3-4 షాపులు తిరిగి ఇషారం చేసుకోర్రి. ఇంటనరానుల్లా.